అప్పుడెప్పుడో విజయ్ ఆంటోనీ హీరోగా టూ థౌజండ్ సిక్స్టీన్లో రిలీజ్ అయిన బిచ్చగాడు సినిమా అద్భుతమైన విజయం సాధించింది దానికి సీక్వెల్ అంటూ వచ్చిన బిచ్చగాడు టూ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దాం విజయ్ ఆంటోనీ విజయ్ గురుమూర్తిగా సత్యగా డ్యూయల్ రోల్ చేశాడు విజయ్ గురుమూర్తి పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే సత్య బిచ్చగాడు చిన్నప్పుడు తప్పిపోయిన తన చెల్లిని వెదుకుతూ ఉంటాడు ఇంకొక ప్రక్క విజయ్ ఆస్తి కోసం విజయ్ ని చంపేసి సత్య మెదడును విజయ్ శరీరంలోకి ట్రాన్స్ప్లాంటేషన్ చేసేస్తాడు విజయ్ ఆఫీస్లోనే పనిచేసే విజయ్ ఫ్రెండ్స్ ఆ తర్వాత కథ ఏ మలుపులు తిరుగుతుంది విజయ్ ప్లేస్లోకి వచ్చిన సత్య విజయ్ ఆస్తిని ఏం చేస్తాడు ఇంతకీ సత్య చెల్లి దొరుకుతుందా లేదా అనేది మిగతా కథ ముందుగా చెప్పే విషయం ఏమిటంటే ఈ సినిమా కూడా బిచ్చగాడు లాగానే ఉంటుంది అనుకొని ఈ సినిమా చూస్తే తీవ్ర నిరాశ తప్పదు నాలుగైదు సినిమాల నుండి స్టోరీ కొట్టేసి దానికి నాలుగైదు బిచ్చగాళ్ళ సీన్లు కలిపేసి తీసేసిన ఫక్తు మసాలా సినిమా ఇది బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే మనకి పూరి దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా గుర్తుకు వస్తుంది ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా నడిచే స్టోరీ చిరంజీవి సినిమా రౌడీ అల్లెడ్ని గుర్తుకు తెస్తుంది సెకండ్ హాఫ్ మొత్తం అటు రజనీకాంత్ సినిమా బాబా ఇటు శంకర్ సినిమా లాగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఎలాగోలా చూడగలిగిన సెకండ్ హాఫ్ మొత్తం బీగ్రేడ్ సినిమా సినిమాలాగా మారిపోతుంది హీరో ఎలివేషన్స్ ఫైట్స్తో మన బుర్ర గోక్కునేలా చేస్తుంది క్లైమాక్స్లో కోర్ట్ సీన్లో వాదనలు వింటే అసలు కోర్టులో వాదనలు ఇలా కూడా జరుగుతాయా అని అనిపిస్తుంది రొటీన్ క్లైమాక్స్తో సినిమా ముగుస్తుంది విజయ్ ఆంటోనీ రెండు పాత్రలు చేసినా ఇచ్చింది మాత్రం ఒకటే ఎక్స్ప్రెషన్ అందులోనే సంతోషం దుఃఖం అన్నీ వెదుక్కోవాలి మనం హీరోయిన్ కావ్య థాపర్ చూడడానికి బాగుంది గ్లామరస్గా కూడా ఉంది నటించే స్కోప్ తక్కువ అయినా బాగానే చేసింది మిగతా వారు బాగానే నటించారు సొంత సినిమా కనుక సంగీతం కూడా విజయ్ ఆంటోనీనే ఇచ్చాడు ఒక్క పాట కూడా బాగాలేదు బిచ్చగాడు అనే బీజియం ఇరిటేటింగ్గా అనిపించినా అక్కడక్కడ బీజియం బాగుంది ఎడిటింగ్ కూడా విజయ్ ఆంటోనీనే చేశాడు రెండు గంటల నలభై నిమిషాల ఈ సినిమాని ఎలా భరించగలరు అనే విషయాన్ని విస్మరించాడు కథ డైరెక్షన్ కూడా విజయ్ ఆంటోనీనే అన్ని తనే అంటే బాగోదనేమో నిర్మాతగా తన భార్య పాతిమ ఆంటోనీ వేసాడు సెకండ్ హాఫ్ మాస్ ప్రేక్షకులకు నచ్చితే నచ్చవచ్చు మిగతా వారు మాత్రం ఈ సినిమాకి వెళ్తే తల బొప్పి కొడుతుంది ఈ సినిమాకి బీటాకిస్ తెలుగు అందిస్తున్న రేటింగ్ టూ అవుట్ ఆఫ్ ఫైవ్